చాలా సంతోషంగా ఉంది. మా ప్రిన్సిపల్ నిర్మల్ గారు నా దగ్గర వచ్చి నమ్మను కూడా అవసరం ఫైల్ కూడా జరిగింది. యాక్చువల్లీ అనుకోకుండా మనకు ప్రోగ్రామ్ వచ్చింది, మూడు కూడా తినే ప్రోగ్రామ్ ఉన్నా కానీ అందులో ఎన్నిసార్లు ఫోన్ చేసినట్టు నేను అర్థం చేసుకున్నా ప్రాబ్లం. ఎందుకంటే ఇంత చక్కటి ప్రోగ్రామ్ పిల్లలందరికీ ఒక ప్రభుత్వం తరఫు నుంచి ఒక ప్రతినిధి ఉంటే చాలా బాగుంటుందని ఆమె ఉద్దేశంతో చేసిన సంతోషం అంతా కూడా బాగుండదు, మీరు ఇస్తే బాగుంటుందని చెప్పి అవి చెప్పిన తర్వాత ఈ ఏదైతే మన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఆఫర్ అండ్ మహేంద్ర ఎక్స్ అని కూడా మా సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్నటువంటి ఏరియా, అక్కడ స్థలం లేక బిల్డింగ్ లేక ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎప్పటికైనా మా దగ్గర రావాల్సి వచ్చింది, అది కూడా మేము తీవ్రంగా ప్రయత్నించాం. ఎందుకంటే ఇంతకుముందు వారు చెప్పిన తర్వాత ఒక రెండు మూడు ప్లేసులు మేము ఐడెంటిఫై చేసాం, కొన్ని కోర్టు కేసులు అయిపోవడము దానికి రెడీగా ఉండి కొంత డిఫెన్స్ ఏరియాలు ఇట్లా ఉన్నాయి. మేమంతా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఒకసారి మళ్ళీ సీఎం గారితో భరోసాని చెప్పి తీవ్రంగా ప్రయత్నం చేసి మిమ్మల్ని అక్కడ తీసుకుపోవాలని చెప్పి ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మరియు వాళ్ళ స్టాఫ్ ఎవరైతే మన అధ్యాపకులు మరియు వాళ్ళ స్టాఫ్ అదేవిధంగా నాతో పాటు వచ్చేసినటువంటి మా కొంతమంది చైర్మన్ స్థాయి నాయకులు మరియు ముఖ్య నాయకులు డివిజన్ స్థాయి నాయకులు మరియు టెంపుల్ కమిటీ చైర్మన్లు ఉన్నారు మాతో పాటు. చాలా ఆనందంగా ఎందుకంటే మేము వెళ్ళి ఉప్పల్ నుంచి అక్కడ పోయింది ఇక్కడ కట్ చేసే సార్, ఎందుకంటే ఎంతనే మంచిది మనకు దానికన్నా ఎక్కువ మనకు విద్య ముఖ్యం. ఇప్పుడు వచ్చిన తర్వాత అనిపిస్తుంది చాలా మంచి పని చేసాం, ఇక్కడ మిస్ అయి ఉంటే చాలా కష్టమయ్యేది, చాలా బాధ కలిగేది నాకు. ఎందుకంటే ఇంత చక్కటి పిల్లలు కష్టపడి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంత ర్యాంకులు సాధించి ఫారెన్కు మొరాకో కానీ ఈజిప్ట్ కానీ అన్ని కంట్రీస్ పోతున్నారు, గొప్ప విషయం, ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఎంతైనా. అదేవిధంగా మీరు డ్రామా చేసినప్పుడు కూడా చాలా చక్కగా అనిపించింది, ఆడపిల్లలు తొందరపడి పెళ్లి చేస్తే ఎట్లా ఉంటుంది లేదా చదివిస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళకు సమాజంలో మన ఆడపిల్లలు ఒక సగం, వాళ్ళకు సమాన హక్కులు ఉంటాయి. ఎందుకంటే వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి మంచిగా చదివించాలి, ఆడపిల్లలను దూరం పెట్టద్దని చెప్పేసి మన కేసీఆర్ గారు అన్నారు. అదేవిధంగా మీరు చూసేందుకు మీకు తెలుసనుకుంటా ఎక్కడైనా కానీ బీద వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఉండి కష్టం ఉండి వాళ్ళకి పెళ్లి చేయలేని పరిస్థితి ఉంటుందని చెప్పి చాలామంది పూర్వకాలంలో ఆడపిల్ల ఉంటేనే అదే వీళ్ళకి డబ్బులు ఖర్చు వస్తాయి పెళ్లి చేయాలా పంపాలని చాలా బాధపడేవాళ్ళు. అలాంటిది ఉండకూడదని చెప్పేసి ఒక చిన్న విలేజ్ స్థాయి నుంచి కూడా ఆయన చూసుకుంటూ వచ్చాడు కాబట్టి మన కేసీఆర్ గారు 1,116,000 రూపాయలు ప్రతి పెళ్ళైన పిల్ల తల్లికి ఇస్తున్నారని చెప్పి మనం ఇస్తాం. ఇలాంటి వ్యవస్థ ఒక 10,000 కానీ 20,000 కానీ ఇచ్చే వ్యవస్థ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, కేవలం తెలంగాణలో మన అన్న కేసీఆర్ గారు. ప్రతి నేనే ఎవ్రీ మంత్ ఇంతమందికి మహిళలు వస్తూ ఉన్నాం, చాలామంది బీదవాళ్ళు వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 1,00,000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు, ఒక 10,000 20,000 కాదు, సొంత అన్నదమ్మైనా అమ్మ అయినా ఎవరైనా దగ్గర బంధువైనా కానీ 10,000 20,000 ఇస్తారు. అది ఇంత ఒకవేళ డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే కూడా ఏదో తాకట్టు పెట్టాలా బంగారం పెట్టాలి ఇలాంటి పరిస్థితి ఉండద్దు అని చెప్పి 1,116,000 రూపాయలు ప్రతి నెల ఎంతమందికి ఇస్తున్నాం చెప్పాలంటే మన దగ్గర అంత బీదవాళ్ళు మీరందరూ తెలుసు మన ఏరియా రసూల్పుర బొల్లారం తిరుమలగిరి బోయిన్పల్లి ఇదంతా లక్ష్మీనగర్ వికెట్ ఈ ప్రాంతాలు ఉన్నాయి, మహేంద్ర హిల్స్ ప్రాంతంలో కూడా అన్ని స్లబ్ ఏరియా ఉన్నాయి, అడ్డగుట్టలో సగభాగం వస్తుంది, లోయ్య నగర్ అంబేద్కర్ నగర్ ఇంట్లో వీటన్నిటికీ మేము చాలామంది ఆడపిల్లలకు చేస్తూ ఉంటే ఇప్పుడు చాలా గొప్పగా వాళ్ళు సంతోషం పట్టలేక చాలా హాయిగా ఊపిరిపించుకుంటున్నారు ఆడపిల్లల వృత్తి. ఎందుకంటే ఆడపిల్లలు చాలా చక్కగా ఒక దేవతల్లాగా లక్ష్మీలాగా ఇంట్లో ఉంటుందని చెప్పి తర్వాత నాకు
ఆడపిల్లని రాకూడదు ముగ్గురు ఆడపిల్లలు. రెండవ మొన్ననే గవర్నమెంట్ కార్పొరేటర్గా మొన్నటి వరకు ఉంది ఒక 5 సంవత్సరాలు. అయితే ఆడపిల్లలు ఏం తక్కువ కాదు, తప్పకుండా ఫ్యూచర్లో మీరు ఇంకా మీ పరిస్థితి చూస్తూ ఉంటే ప్రిన్సిపల్ గారు చెప్పిన దాన్ని బట్టి, మీరందరూ స్టాఫ్ చెప్పిన దాన్ని బట్టి మీరు చాలా మంచి యోగ్యమైన ఒక కాలేజీలో ఉన్నారు. ఇక్కడ మీకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఉండి మీరు చదువుకొని ఇంత పైకి వెళ్తున్నారంటే అది శ్రమ చాలా కష్టం. ఎందుకంటే మిమ్మల్ని చూసే ప్రిన్సిపల్ను కానీ మీ తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం తల్లిదండ్రులకి. చాలా కష్టపడి చేయాలి. ఎందుకంటే మేము హైదరాబాద్ సిటీలో, నేను ఈసారి దాదాపు అమ్మ 94 నుంచి, నువ్వు అప్పుడు 7th 8th ఉండిండు సత్య, 8th క్లాస్ ఉన్నప్పుడు నేను అమ్మ కౌన్సిలర్గా చేసిండు అక్కడ నేరడిమెట్లో. అప్పుడు నేను ఎమ్మెల్యే, అప్పుడు 94లో, ఇప్పుడు కూడా 5th టైం ఎమ్మెల్యే. అయితే బ్యాక్గ్రౌండ్ నాకు కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎందుకంటే నేను ఒక నిజామాబాద్ జిల్లాలో చిన్న గ్రామంలో పుట్టి కష్టపడి నిజామాబాద్కి వచ్చి అక్కడ చదువుకొని హాస్టల్లో ఉన్నాను, 8 సంవత్సరాలు హాస్టల్లో ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చి లా చేసి హైదరాబాద్ సింగపూర్లో జాబ్ చేసి తర్వాత 94 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. మీ అందరికీ తప్పకుండా మా ఆడపిల్లలు, మా కూతురులాగా, మా చెల్లెళ్ళలాగా అందరు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఎల్లప్పుడూ మీకు ఎలాంటి అవసరాలు వచ్చిన ప్రిన్సిపల్ గారికి మేము అందుబాటులో ఉంటాం. ప్రభుత్వం తరపు నుంచి ఏది అవసరం ఉన్నా కానీ మేము సాధ్యంత వరకు హెల్ప్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మనకు కావాల్సింది అక్కడ ఏరియాలో ప్లేస్ కావాలి. ఎందుకంటే మేము వచ్చినప్పుడు చూసినాం చాలా అడవి ప్రాంతంలో ఉంది, రావడం చాలా కష్టం. మేము ఎంత ఇంత కష్టంలో కూడా మీరు వస్తే ఇక్కడ ఉంటున్నారంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీరందరూ ఒక మంచి స్థానంలో ఒక ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత మంచి డాక్టర్ల లాగా, ఇంజనీర్ల లాగా మన దేశంలో కానీ విదేశంలో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా బాగా కష్టపడి పైకి వచ్చి మంచి మన ప్రిన్సిపాల్కు, టీచర్లకి, మన కాలేజీకి, అధ్యాపకులకు మంచి పేరు తెచ్చి ప్రభుత్వం కూడా కష్టపడి ఇంత మీరు చేస్తుంది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మీరు మర్చిపోకుండా కేసీఆర్ గారు ఇవన్నీ చూసి, గతంలో ఎప్పుడు ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీలు, స్కూళ్ళు లేవు కానీ ఇప్పుడు మాత్రం చెప్పలేనంత సహాయం చేస్తుంది ప్రభుత్వం, మర్చిపోవద్దని చెప్పి మనం చేసుకుంటూ మీరందరూ భవిష్యత్తులో ఇంత మంచి ర్యాంకు సాధించాలని చెప్పి కోరుకుంటూ సెలవిస్తున్నాం. అది కూడా ఇప్పుడు మీ అందరితో చదువుకొని ఎస్సీ ఉన్నప్పుడు అంబేద్కర్ ఓవర్సీస్ స్టడీస్ అని చెప్పేసి మీరు అమెరికా కానీ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ పోయితే కూడా 20 లాక్స్ ఇస్తున్నాం ఫ్రీగా. బీసీలో కూడా, బీసీలో ఉన్నాయి, మైనారిటీలకు ఉన్నాయి కాబట్టి మీరందరూ చదవాలనుకుంటే అలాంటి దాన్ని కూడా ఉపయోగించు. మీ అందరికి తెలిసి ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు అదే స్టడీ ఉన్నది కాబట్టి మీ అందరికీ ప్రిన్సిపల్ గారు తెలుసు కదా ఈ ఫారెన్ కంట్రీస్ పంపేసి 20 లాక్స్. కాబట్టి మన జ్యోతిరావులేదు బీసీలకు, మన మైనారిటీలకు ఉంది, తప్పకుండా మీరు అందరూ మంచి మీరు ప్రశ్న అడిగినందుకు, మా రీసెంట్ గా లాస్ట్ బ్యాచ్ నుంచి గ్రీన్విచ్ యూనివర్సిటీ లండన్ లో ఒక అమ్మాయి ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేస్తుంది. ఆ అమ్మాయి మన కాలేజ్ నుంచే వెళ్ళింది సార్ అక్కడ చేయడానికి. ఇప్పుడు మా స్టూడెంట్ మమత మీతో తన ఎక్స్పీరియన్స్ ఈ కాలేజ్ లో షేర్ చేస్తుంది. ఒకసారి తన మాటల్లో మా కాలేజ్ గురించి వెళ్ళాను సార్. ఇప్పుడు ఒక మా మాటల్లో థ్యాంక్ యూ సార్. మా అన్న అనిపించుకున్నాం సార్ అందుకే. నా ఐ రిక్వెస్ట్ డాక్టర్ జి నిరుపమ.